హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వ్లాగ్. ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది ఆల్రెడీ మీరు థంబ్నైల్ అయితే చూసే ఉంటారు. మనమైతే సర్వీస్కి వెళ్తున్నాం, అలాగే ఇంకా కొన్ని చిన్న పనులు అయితే ఉన్నాయన్నమాట మనకి విజయవాడలో. అవన్నీ కూడా మనం ఫినిష్ చేసుకొని మళ్ళీ మనం ఇంటికి అయితే వెళ్ళాలి. ఎగ్జాక్ట్గా మనం ఇంటి దగ్గర బయలుదేరింది, అదంతా కూడా వ్లాగ్ చేశాను. ఇంట్రో ఇక్కడ ఇవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మనకి ఇంట్లో అందరు నిద్రపోతున్నారు, ఒకటి. ఇంకొకటి, కొంచెం లైటింగ్ సరిగ్గా ఉండదని చెప్పేసి నేను బయటకు వచ్చేసి వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. ఓకే, ఇంటి దగ్గర నుంచి ఎట్లా వచ్చాం ఏంటి అనేది మీరు వ్లాగ్లో అయితే చూసేయండి. ఇంకా లేట్ అవ్వకుండా ఇప్పుడు మనం రైడ్ అయితే స్టార్ట్ అయిపోదాం. నాతో పాటు మా బ్రో గణేష్ కూడా వస్తున్నాడు, తను అక్కడ పొలంలో ఉన్నాడు. ప్రకృతి పిలిచిందని చెప్పేసి బ్రేక్ అయితే తీసుకున్నాం. ఆ బ్రేక్ తర్వాత నేను ఇప్పుడు వ్లాగ్ అయితే చేస్తున్నాను. దోమలు అయితే మాత్రం చాలా ఎక్కువ పడ్డాయి. అసలు జాకెట్కి అంతా కూడా నేను క్లాత్తో రిమూవ్ అయితే చేశాను, కానీ హెల్మెట్కి చూడండి. హెల్మెట్ కంటే ఇప్పుడు వాటర్ వేసి క్లీన్ చేయొచ్చు, కానీ ఇది ఎక్కడి నుంచి పడిందో నాకైతే అర్థం కావట్లేదు. బ్లడ్ లాగ్ అనిపిస్తుంది, పెద్ద దోమ పడినట్టుంది. ఇక్కడ కూడా మొత్తం ఏమంటారు ఒక 2 డ్రాప్స్ బాగా తాగినట్టుంది ఎవరితో బ్లడ్ అయితే మాత్రం. అదంతా కూడా మన మీద అయితే పడిపోయింది. సో గైస్, ఫైనల్లీ మనమైతే సర్వీస్కి అయితే వెళ్తున్నాం. బండి తీసుకుని కూడా 1 మంత్ పైన అయిపోయింది, ఎక్స్ట్రా ఒక 15 డేస్ కూడా అయిపోయింది. కానీ ఈరోజు అయితే మనం సర్వీస్కి అయితే స్టార్ట్ అవుతున్నాం. నాతో పాటు మా బ్రో గణేష్ ఇద్దరం వెళ్తున్నాం. ఇక్కడ వచ్చేసి మన స్కూల్ పిల్లడు, స్కూల్ పిల్లలంతా ఈడే ఉన్నారు. సరే వెళ్ళొస్తారా, వెళ్ళొస్తా. ఎగ్జాక్ట్గా 5కి బయలుదేరుదాం అనుకున్నాం, కానీ 5:27 అయితే అయింది. 5:10 కన్నా లాస్ట్ అనుకున్నాను, ఒక 20 మినిట్స్ లేట్ అయితే అయింది. బయపోయేసాం బాబాయ్. ఇప్పుడు వచ్చేసి మనకు టౌన్లో ఒక చిన్న పని ఉంది, వేరే పార్సల్ తీసుకొని అది బ్రహ్మంగారి మఠంలో స్వామీజీకి ఇచ్చేసి వెళ్ళాలి. మనం ఫస్ట్ ఆ పార్సల్ తీసేసుకొని ఇంకా డైరెక్ట్గా వెళ్ళిపోవడమే. ప్రతిసారి జరిగేది అనమాట ఇదైతే. ఎప్పుడైనా కొంచెం తొందరగా వెళ్ళాలనుకుంటాం, కానీ లేట్ అయితే కంపల్సరీగా అవుతూ ఉంటుంది. అది న్యాచురల్ అనమాట. 5:10 అనుకున్నా, కానీ ఒక 10 మినిట్స్ ఆర్ 15 మినిట్స్ లేట్ అయితే అయింది. ఎగ్జాక్ట్గా ఇప్పుడు 5:28 అయితే అవుతుంది టైము. మనం విజయవాడకి వెళ్ళే లోపు ఎంత కదన్నా 12 అయితే అవుతుంది అనుకుంటున్నా, ఎందుకంటే మనం స్పీడ్ అయితే వెళ్ళాం, స్లోగానే వెళ్తాం. డైరెక్ట్ ఇంకా మనం పార్సల్ దగ్గరికి వెళ్ళేసి పార్సల్ తీసుకొని నాన్ స్టాప్గా ఇంకా బ్రహ్మంగారి మఠం, అంటే ఐ మీన్ మల్లపల్లె వరకు వెళ్ళిపోవడమే. మనకైతే పార్సల్ ఇంకా రాలేదని కాల్ అయితే వచ్చింది. ఇంకా మనం రిటర్న్ అయిపోతున్నాం, టౌన్లోకి వెళ్ళకుండా డైరెక్ట్ ఇంకా మనం విజయవాడకి అయితే వెళ్ళిపోదాం. గను బ్యాలెన్స్ ఉందా అని దానిలో? ఓకే, చెల్ కరెక్ట్గా మనం మార్కెట్ నుంచి స్టార్ట్ అయ్యాము. ఎగ్జాక్ట్గా 5:29 అయితే అవుతుంది టైం. చూద్దాం మనం విజయవాడకి వెళ్ళేలోపు ఎంత టైం అవుతుందో ఏంటి అనేది. నేనైతే స్పీడ్ అయితే వెళ్ళను, ఆల్మోస్ట్ 75 to 80, లాస్ట్ 80 అనుకోండి, అంతకు మించి స్పీడ్ అయితే వెళ్ళను. ప్రతిసారి హ్యాండ్ గ్లౌజెస్ మర్చిపోతూనే ఉన్నా, గ్లౌజెస్ తీసుకుందాం అనుకుంటా మర్చిపోతున్నా. మనకు లదాఖ్ రైల్లో చూస్తుంటారు కదా చాలామంది, ఎవరన్నా చూడకపోతే పైన ఐకాన్లో మనకి లదాఖ్ సిరీస్ మొత్తం వీడియోస్ అన్నీ పెట్టేస్తాను చూడండి. ఆ గ్లౌజెస్ కావాలి నాకైతే, అవి ఆన్లైన్లో దొరకట్లేదు, కరెంట్లీ అన్అవైలబుల్ అనే చూపిస్తుంది అమెజాన్లో అయినా ఫ్లిప్కార్ట్లో అయినా కూడా. నార్మల్గా నేను వేరే చీప్ అండ్ బెస్ట్లో తీసుకున్నాను, కానీ అవి అయితే అంత వర్క్ అనిపించట్లేదు. మనకు వచ్చేసి లదాఖ్ రైడ్లో యూజ్ చేసిన గ్లౌజెస్ దుల్కర్ సల్మాన్ కూడా వాడతాడనమాట, హీరో విహారయాత్ర మూవీలో యూజ్ చేస్తాడు. చాలా మంచిగా అనిపించింది ఆ మూవీ చూసిన తర్వాత, అరే మంచిదే వాడామని చెప్పి. అవైతే చాలా చాలా చీప్ అండ్ బెస్ట్లో చాలా క్వాలిటీ అయితే ఉంటాయి, చాలా క్వాలిటీ ఉంటాయి. అసలు మనకి 700 to 800లో వచ్చేస్తాయి, చాలా బెటర్ రీజనబుల్ ప్రైస్ అన్నమాట. చాలా రోజుల తర్వాత బండి ఎక్కాను, మొన్న 4 డేస్ వర్షం పడింది కదా, ఆ వర్షంలోంచి ఈరోజు మార్నింగ్ మనము బండి వామప్ చేద్దాం చెప్పి బయటికి, అంటే బయటికి తీసేసి స్ట్రైట్గా పెట్టాను కదా, అక్కడికి రావడం కోసము మట్టిలోంచి దీన్ని బయటికి తీయడానికి టైర్లు బూడుకపోయినాయి మట్టిలో, అంత వర్షం అయితే పడింది. ఒక 3 డేస్ ఏమో పడింది వర్షం ఫుల్గా. ఇంకా మనకి ఇట్లా నంద్యాల ఉయ్యాలవాడ అటు సైడ్ అయితే మాత్రం వడగల్ల వాన పడి చాలా నష్టం అయితే జరిగింది, పంట నష్టం కూడా. ఎగ్జాక్ట్గా ఇప్పుడు మళ్ళీ బండి తీయక నేను ఒక 7 డేస్ ఏమో అవుతుంది. అంతకుముందు కమలాపురం అయితే వెళ్ళొచ్చాను,
అంతకుముందు కమలాపురం అయితే వెళ్ళేసి వచ్చాను, ఆ వీడియో చూసే ఉంటారు. మళ్ళీ ఈరోజు అయితే మళ్ళీ మనం సర్వీస్కి అయితే వెళ్తున్నాం. ఎగ్జాక్ట్గా బండి ఇప్పటికీ 800 ఏమో తిరిగింది, ఒక్క నిమిషం చెప్తాను. 811 కిలోమీటర్స్ అయితే తిరిగింది. మనం అక్కడికి వెళ్ళేలోపు 1152 లేదంటే 1200 ఈజీగా వచ్చేస్తుంది. 1200కి 1.5 మంత్ తర్వాత, మామూలుగా అయితే 1 మంత్ లోపు రమ్మన్నారు, మనం 1.5 మంత్ తర్వాత వెళ్తున్నాం. చూద్దాం సర్వీస్ వాళ్ళు ఏమంటారేమో. ఆల్రెడీ నేను సర్వీస్ వాళ్ళకి అయితే అప్డేట్ అయితే ఇచ్చేసాను, నిన్నే కాల్ చేసి చెప్పాను రేపు 11 or 12 అంతా వచ్చేస్తానని చెప్పాను. మళ్ళీ రిక్వెస్ట్ చేసుకున్నా ఈవినింగ్ అంతా అయిపోయేటట్టు చూడండి అని చెప్పి. మనకి ఈ బైక్లో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఎంత స్పీడ్ వెళ్తున్నా ఏం చేస్తున్నా వైబ్రేషన్స్ అయితే ఉన్నాయి, కానీ సస్పెన్షన్ ఫీలింగ్ అయితే మాత్రం సూపర్బ్ అంటే సూపర్బ్. ఎక్కడైనా ఊర్ల దగ్గర కానీ సిమెంట్ రోడ్డు ఉన్నదనుకోండి, డ్యూక్ అయితే కొంచెం టకటకటకటక అంటుంది. ఇది లైట్గా వస్తుంది కానీ మన దగ్గరకు వచ్చేలోపు మనకేమంత ఫీల్ అవ్వట్లేదు, మనం నార్మల్గా అట్లా వెళ్ళిపోతున్నట్లే అనిపిస్తుంది. ఇంకా మనం కొంచెం ముందుకెళ్ళిన తర్వాత మన ఊర్లోకైతే వెళ్దాం. నా ఛార్జింగ్ వైర్ ఊర్లో ఒకటి ఉంది, మన ఛార్జింగ్ వైర్ అయితే అది తీసుకొని వెళ్ళాలి, ఎందుకంటే గోప్రోకి అలాగే మన మొబైల్కి అన్నిటికీ ఒకే ఛార్జింగ్ వైరు. మనం ఒకటే పెట్టి వాటి కోసం వెయిట్ చేయడం కంటే ఊర్లో ఒకటి ఉంది మనకి ఇంట్లో, దాన్ని తీసుకొని బ్యాగ్లు వేసేసుకొని ఇంకా డైరెక్ట్ వెళ్ళిపోవడమే. ఓకే, మనమైతే మన ఊరు దగ్గర కూడా వచ్చేసాం. ఇక్కడ నుండి మనం లెఫ్ట్కి అయితే డైవర్షన్ తీసుకోవాలి. నాకు దీని బ్రేక్స్ ఎందుకో కొంచెం నచ్చలేదు, డ్యూక్ అంటే కొంచెం లైట్గా బెటర్ అనిపించట్లేదు. ఇప్పుడు కొంచెం ముందుకెళ్ళిన తర్వాత మనకి చిన్న చిన్న గుంటలు అయితే వస్తాయి, ఆ గుంటల్లో డ్యూక్ అయితే కొంచెం సౌండ్ వచ్చేది వెరైటీగా టక్ టక్ అని చెప్పి. మనకి బైక్ అయితే ఈజీగా వెళ్ళిపోతుంది అన్నమాట, చూడండి ఈజీగా వచ్చేసింది అసలు సౌండ్ లేకుండానే. నేను ఒకసారి BMW లైటింగ్ వీడియో కూడా చేద్దాం అనుకున్నా, కానీ ఈ వీడియోలోనే చెప్పేస్తున్నా లైటింగ్ అయితే మాత్రం సూపర్బ్ అంటే సూపర్బ్. మనకు వచ్చేసి ఎక్స్ట్రా ఏం లైటింగ్స్ అదంతా ఏం సెట్ చేయించుకోవాల్సిన అవసరం అయితే మ్యాక్సిమం ఉండదు, కాకపోతే కొంచెం చేయించుకుంటే బెటర్ అనుకోండి. ఇదే అన్నమాట మన ఓన్ హౌస్. తొందరగా వెళ్ళేసి ఛార్జర్ తీసుకొని మళ్ళీ రిటర్న్ అయిపోవాలి. బైక్ అయితే ఏం ఆఫ్ చేయను ఎందుకంటే కొంచెం వామప్లోనే ఉండేవండి. ఓకే, ఛార్జర్ అయితే తీసుకున్నా, నాన్న ఫుల్ ట్యాంక్ చేసేవా లేదా అని అడుగుతున్నాడు. సరే వెళ్ళేస్తా నానా. ఓకే, మనమైతే ఛార్జర్ తీసుకొని మళ్ళీ రైడ్ అయితే స్టార్ట్ చేసాం. ఇంకా నాన్ స్టాప్ అనమాట అనుకోండి, నాకు తెలిసి మ్యాక్సిమం ఎంతవరకు కొట్టగలిగితే అంతవరకు, కానీ మధ్యలో మళ్ళీ డ్రైవర్స్ అయితే చేంజ్ అవుతారు, మాగన్ను కొంచెం సేపు రైడ్ చేస్తాడు. ఇలాంటి టైంలో రైడ్ చేస్తుంటే చాలా చాలా ఫ్రీ ఎయిర్ వస్తూ ఉంటుంది, చల్లగా తగులుతూ ఉంటుంది. కాకపోతే కొంచెం ఈ జాకెట్ వేసుకొని ఇదంతా ఉన్నందువల్ల నార్మల్గా అయితే ఈ చలి తట్టుకోలేమనుకోండి. చలి అంటే కొంచెం ఎందుకో ఇంకా చలి తగ్గలేదు, లైట్గా చలి అయితే ఎక్కువగానే ఉంది. గుండల దగ్గరైనా కూడా 40-45 ఈజీగా మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. స్పీడ్ బ్రేకర్ దగ్గర అయితే మాత్రం కొంచెం ఒక 35కి మించి ఎక్కువ వెళ్ళారనుకోండి ఖచ్చితంగా ఎత్తి ఇసిరేసేస్తుంది. ఎగ్జాక్ట్గా టైం వచ్చేసి 6-7 అయితే అవుతుంది. వైజర్కి మొత్తం పురుగులు పడినాయి, చిన్న చిన్న పురుగులన్నీ టపా టపా టపామని కొట్టేసుకుంటున్నాయి. నేనైతే 70 స్పీడ్ లాస్ట్, అంతకు మించి హై అయితే వెళ్ళలేదు. 70-71 లాస్ట్ అంటే ఇంకా 75 అనుకోండి, మ్యాక్సిమం 70నే వస్తున్నా. కానీ వ్లాగ్ చేసేటప్పుడు ఎందుకో తెలీదు, అంటే దాని మీద కాన్సన్ట్రేషన్ ఉండదనో ఏమో, మరి కొంచెం తెలియకుండానే ఈజీగా రేజ్ అయితే ఎక్కువైపోతుంది. మన గోప్రో మీద కూడా మనకి చిన్న చిన్న పురుగులు అయితే ఉన్నాయి, స్పీడ్ బ్రేకర్ చూసుకోలేదు నేను, ఇద్దరం ఎగిరి కూర్చున్నాం. అసలే మన గోప్రోకి కూడా చిన్న చిన్న పురుగులు అయితే ఉన్నాయి లెన్స్కి, దాన్ని కూడా క్లీన్ చేసేసి వ్లాగ్ అయితే చేస్తున్నా. ఇందాక చెప్పాను కదా కొంచెం సన్రైజ్ కానీ సన్సెట్ అయ్యే టైంలో మంచిగా ఉంటుంది రైడ్ అని చెప్పేసి. సన్ వచ్చేసి మనకి ఇంకా కనిపించలేదు, కానీ ఇప్పుడు రైడ్ చేస్తుంటే మాత్రం అసలు హైలైట్ ఉంది. ఈ ఫీలింగ్ అయితే మాత్రం చాలా చాలా బెటర్ అనిపిస్తుంది. I feel the rain crashing down.
this empty town. We're searching for the lost and found. But you don't care, you're unaware. Keep moving like the scars aren't even there. It's in the air, like a blazing flare. నాకైతే చిన్న చిన్నగా సన్ రైజ్ అయితే కనిపిస్తుంది. సన్ అయితే చిన్నగా కొండల మధ్య నుంచి రెడ్గా అయితే వస్తున్నాడు. ఈ సీన్ కూడా హైలైట్ ఉంటుంది అసలు. గను వీడియో తీస్తున్నాడంట. టైం లాప్స్ పెట్టచ్చు, కాకపోతే ఏంటంటే మనకి చెట్లు ఇవన్నీ ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఎందుకంటే మనం జర్నీ చేస్తున్నాం కదా ఒకే ప్లేస్లో ఉండకుండా, కాబట్టి చెట్లు ఇవన్నీ కొంచెం ఎక్కువ ఎక్కువ వస్తూ ఉంటాయి. సన్ అయితే మాత్రం ఇలాంటి టైంలో ఈవినింగ్ టైంలో చాలా రెడ్గా కనిపిస్తాడు. ఇక్కడ పూర్మామిల్ల దాటిన తర్వాత మొత్తం అంతా చెరుకు అంతా కొట్టేస్తున్నట్టున్నారు. ఆల్మోస్ట్ చూడండి చైన్ కదా అక్కడే, అంటే మనకి బెల్లం తయారు చేయడానికి మిషన్ కూడా అక్కడే పెట్టేస్తున్నారు. ఇది ఇక్కడైతే ఆల్రెడీ తయారవుతున్నట్లుంది. కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఎక్కడైనా వీలుంటే లేదంటే రిటర్న్లో వచ్చేటప్పుడు కానీ ఆపి దాని గురించి కూడా చూద్దాం. ఏం లేదు, మనం నార్మల్గా ఎప్పుడైనా రోడ్ సైడ్ కనిపిస్తుంది కదా మనకి షుగర్ కేన్ జ్యూస్ లాగా, అలాంటి మిషన్ కొంచెం హెవీగా ఉంది. ఆ మిషన్ నుంచి వచ్చే దాని నుంచి వచ్చే వాటరు అదంతా కూడా ఒక చోట పెట్టేసి దాన్ని హీట్ చేస్తున్నారు. అది ఇంతకుముందు ఒక 8 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా, 8 ఇయర్స్ 9 ఇయర్స్ బ్యాక్ కూడా మన ఊర్లో కూడా చాలామంది అట్లా చేసేవాళ్ళు. కొంచెం ముందుకెళ్ళిన తర్వాత కూడా రూట్ హైలైట్ ఉండదు. ఈ రూట్లో ప్రతిసారి నేను వెళ్ళేటప్పుడు సన్సెట్ కానీ సన్ రైజ్ కానీ వస్తే స్ట్రైట్గా ఉండదు అన్నమాట రోడ్డు, పక్కన చెట్లు ఉండి వ్యూ మంచిగా అనిపిస్తుంది. హైలైట్ ఉంటుంది వ్యూ అయితే మాత్రం. అది కూడా ఎక్కడైనా నిలబెట్టినప్పుడు ఖచ్చితంగా వెదర్ అయితే క్లీన్ చేసుకోవాలి, పురుగులన్నీ మరీ ఎక్కువైపోయినాయి. చూపిస్తాను అది కూడా నేను మీకు. హెల్మెట్ వెజర్ మీద చూడండి ఒకసారి ఎన్ని పురుగులు పడ్డాయో. చిన్న చిన్నవి ఇవన్నీ దోమలు చాలా చిన్నగా ఉన్నాయి, కనిపిస్తున్నాయి కదా. జాకెట్ మీద కూడా చాలా చాలా ఉన్నాయి కానీ తుడుచుకున్నాను నేను. ఒక 20 మినిట్స్ బ్రేక్ అయితే తీసుకుందాం నార్మల్గా ఇంటర్వ్యూ ఇవ్వడానికి, అలాగే ఒక 5 మినిట్స్ అట్లా, అలాగే ఇంకొక 5 మినిట్స్ థంబ్నెయిల్ కోసం బ్రేక్ అయితే తీసుకుందాం. ఫస్ట్ స్టార్టింగ్ స్టార్ట్ చేయగానే ఆర్పిఎం కొంచెం హైలో ఉంటుంది. ఆర్పిఎం తగ్గిన తర్వాతనే బండి కొంచెం నార్మల్ అవుతుంది, అంతవరకు జిజ్ అంటూ ఉంటుంది అన్నమాట. ఓకే మళ్ళీ మన రైడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. 7:11 అయితే అవుతుంది టైము, అంటే ఆల్మోస్ట్ ఒక 15 మినిట్స్ ఇక్కడ టైం మనకి వేస్ట్ అయితే అయిపోయింది. ప్రజెంట్ వచ్చేసి మనం గుంటూరుకి ఒక 40 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉన్నాం. వర్షం పడిందని చెప్పాను కదా ఒక 3 డేస్, అప్పుడైతే కరెక్ట్గా ఇంతవరకు మట్టిలోకి ఇరుకుపోయింది అన్నమాట. మట్టిలో పెట్టాను చూడండి దీనికి రిమ్ముకి ఎట్లా కనిపిస్తుందో. మట్టి మొత్తం కూడా వాష్ చేస్తారు వాళ్ళైతే, వాటర్ వాష్ చేస్తారులే అని చెప్పేసి అట్లే తీసుకొని వచ్చాను. ఫ్రంట్ కూడా కానీ బ్యాక్ సైడ్ టైరే కొంచెం లోపలికి వెళ్ళిపోయింది మట్టిలోకి. మనం వచ్చేసి ఒక చిన్న ప్రకృతి బ్రేక్ అయితే తీసుకుందాం. లెట్స్ ఇంకా మనం రైడ్ అయితే స్టార్ట్ అయిపోదాం మళ్ళీ. ఎగ్జాక్ట్గా టైం వచ్చేసి 11:32 అయితే అవుతుంది. మనం భారత్ పెట్రోల్ బంక్లో ఒక 200 పెట్రోల్ అయితే కొట్టించాను. ఎంటీ అని చూపిస్తుంది, అంటే 2 లీటర్స్ మ్యాండేటరీ అని చెప్పారు కదా, అందుకని చెప్పేసి మనకి సిగ్నల్ రాగానే 2 లీటర్స్ అయితే కొట్టించా 200కి. తర్వాత మళ్ళీ మనం రైడ్ అయితే స్టార్ట్ అయిపోయినాం. ఎండలు అయితే మామూలుగా లేవు అసలు. 10:30 నుంచే స్టార్ట్ అయిపోయింది ఎండ, విపరీతంగా ఉంది అసలు. 2 బాటిల్స్ అయిపోయినాయి ఇప్పటికీ వాటర్ బాటిల్స్. కొంచెం బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా ఉండాలంటే వాటర్ అయితే తాగుతూ ఉండాలి. ఏమాత్రం మనం డిలే చేసి వాటర్ తాగకుండా ఉంటే మాత్రం ఖచ్చితంగా నీరసం వచ్చేస్తుంది. ఇంతవరకు గణేష్ అయితే డ్రైవ్ చేశాడు. మళ్ళీ నేను ఇప్పుడు పెట్రోల్ బంక్ దగ్గర పెట్రోల్ కొట్టించిన తర్వాత నుంచి మళ్ళీ నేనైతే ఎక్కేశాను. ఇక్కడ నుండి షోరూమ్కి ఎంత దూరం ఉందో ఎగ్జాక్ట్గా చెప్పలేను కానీ ఒక 50 కిలోమీటర్స్ ఉండొచ్చు. మనం ఒక 40 ఆర్ 45 మినిట్స్లో అయితే వెళ్ళిపోవచ్చు, ఎందుకంటే మనం వారధి దాటిన తర్వాత నుంచి కొంచెం ట్రాఫిక్ అయితే ఉంటుంది. దాంట్లో కొంచెం అటు ఇటుగా వేసుకున్నా కూడా ఒక 45 మినిట్స్లో అయితే వెళ్ళిపోవచ్చు అన్నమాట. అలాగే ఇందాక షోరూమ్ వాళ్ళు కూడా కాల్ చేశారు 10:30కి, వస్తున్నాం దారిలో ఉన్నాం ఒక 1 అవర్ అని అయితే చెప్పాను. ఎగ్జాక్ట్గా 1 అవర్ అయితే అయింది కానీ ఇంకా మనం ఇక్కడే ఉన్నాం అన్నమాట. ఎండ చూడండి ఎట్లా వస్తుందో.
మనమైతే విజయవాడలో కూడా ఎంటర్ అయిపోయి టౌన్లో కూడా ఒక 5 కిలోమీటర్స్ వరకు వచ్చేసాను. ఎగ్జాక్ట్గా వారం దాటి ఒక 2 కిలోమీటర్స్ వచ్చి ఉంటాను. మనకి షోరూమ్ కూడా దగ్గరలో ఉందన్నమాట. టైం వచ్చేసి మనకి 12:13 అయితే చూపిస్తుంది. మనం ఇంకా షోరూమ్ దగ్గరికి కొంచెం ముందుకెళ్ళి మళ్ళీ లెఫ్ట్కి యూటర్న్ తీసుకొని రావాలి. ఎగ్జాక్ట్గా మనం షోరూమ్ దగ్గరికి వెళ్ళేలోపు 12:20 అయితే అవుతుంది. కనిపిస్తుంది కదా మనకు జేఎస్పి మోటార్ ఆర్ట్స్ అన్న మెకానిక్ ఏమో బయటే ఉన్నాడు. కొంచెం ముందుకు వెళ్ళేసి మనం మళ్ళీ లెఫ్ట్కి డైవర్షన్ అయితే తీసుకొని వెళ్ళాలి. ఈ కొంచెం కూడా ట్రాఫిక్ అయితే మాత్రం పీక్స్లో ఉంటుంది. ఇందాక వారధి మీద ఉన్నది ట్రాఫిక్, కానీ పర్లేదు అనిపించింది. అయితే వెహికల్స్ అయితే మూవ్ అవుతూ ఉన్నాయి. ఒక 10 ఆర్ 15 మినిట్స్లో ఈజీగా క్రాస్ అయిపోయాం వారధి మొత్తం. అంటే స్టక్ అయిపోలేదు, కొంచెం నిదానంగా వెళ్తూ ఉన్నాయి. అంతే సేమ్ ఇప్పుడు నేను ఎంత వెళ్తున్నానో అలాగే చిన్నగా వెళ్తూ ఉన్నాయి. అట్లే మూవ్ అవుతూ తొందరగా అయితే వచ్చేసాం బయటికి. మామూలుగా ఫ్లైఓవర్ కింద నుంచి రావచ్చు, కింద నుంచి వస్తే ఖచ్చితంగా లేట్ అయిపోతుంది అని చెప్పేసి నేను ఫ్లైఓవర్ పైనుంచి వచ్చాను. ఆ ఫ్లైఓవర్ పైనుంచి వచ్చిన దానికి ఈ ట్రాఫిక్ ఎఫెక్ట్ అన్నమాట. మనం షోరూమ్ దగ్గరికి యూటర్న్ తీసుకొని వెళ్ళడానికి చెమటలు అప్పుడే స్టార్ట్ అయిపోయినాయి. ఫేస్ మీద మొత్తం చెమటలు వచ్చేసినాయి, బాడీలో ఇంకా చెమటలు రాలేదు. ఎందుకంటే మనం లైనర్స్ లేవు కాబట్టి లైట్గా గాలి అయితే వస్తూ ఉంది లోపలికి. మన డైవర్షన్ కూడా వచ్చేసింది. ఇక్కడ నుండి మనం లెఫ్ట్కి అయితే డైవర్షన్ తీసుకోవాలి. ఫైనల్లీ బైక్ అయితే మనం షోరూంలో ఇచ్చేసి రూమ్ అయితే తీసుకున్నాను. మనకు షోరూమ్ దగ్గర నుంచి ఒక 800 మీటర్స్ వాకింగ్ డిస్టెన్స్ అన్నమాట. షోరూమ్ వల్ల అయితే మనకి రేపు మార్నింగ్ 11కి ఇస్తామని చెప్పారు. బైక్ అయితే మనకి కొంచెం లేట్ అవుతుందని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేసుకున్నాను. ఈరోజు మ్యాక్సిమం నైట్కి అంతా ఇచ్చేయండి బ్రో, నేను నైట్ ఇంటికి వెళ్ళిపోతానని చెప్పాను. కానీ మనం నైట్ ఇక్కడే ఉండేసి రేపు మార్నింగ్ వేరే పనులు ఉన్నాయన్నమాట. కొన్ని మనకు బిజినెస్ సంబంధించి కొన్ని పనులు అయితే ఉన్నాయి, అవన్నీ చూసుకొని మనం స్టార్ట్ అయిపోతాం. నాకైతే మాత్రం ఫుల్ ఆకలేస్తుంది, గణేష్ ఎట్లా ఉన్నాడేమో తెలీదు. మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ స్కిప్ అయిపోయింది కాబట్టి ఆర్డర్ కూడా పెట్టేశాను. నేను ఒక 1/2 అవర్లో ఆర్డర్ కూడా వచ్చేస్తుంది. ఇంకా తినేసి ఒక 2 అవర్స్ ఆర్ 1 అవర్ రెస్ట్ తీసుకొని తర్వాత మనం విజయవాడ చూడడానికి బయటకు అయితే వెళ్దాం. చాలాసార్లు వచ్చాను విజయవాడకి, కానీ ఇప్పుడు మనం రూమ్లో ఉండడం కంటే బయటకు వెళ్తే ఏమైనా కొంచెం తెలుస్తూ ఉంటాయన్నమాట కొత్త కొత్త మ్యాటర్స్. ఓకే, ఇంకా మనం తిని బయటకు వెళ్ళేద్దాం. మనకైతే షోరూమ్ నుంచి కాల్ అయితే వచ్చింది. నేనైతే షాక్ అయిపోయాను అనమాట, అరే ఏంట్రా అని చెప్పి. ఒకసారి టైం చూపిస్తాను, 5:14 అవుతుంది. షోరూమ్ నుంచి కాల్ వచ్చిందనమాట బైక్ రెడీ అయిపోయింది అని చెప్పి. మళ్ళీ వాళ్ళే ఫోన్ చేస్తున్నారు. ఓకే, ఇందాక కాల్ చేసినప్పుడు సరిగ్గా వాయిస్ అయితే వినిపించలేదు, కానీ వాళ్ళ మాటలు నాకు అర్థమయ్యాయన్నమాట. కట్ చేసి మళ్ళీ చేశారు, అంటే ఒక 2 మినిట్స్ గ్యాప్ తీసుకొని చేశారు. నేనైతే మళ్ళీ ఇంకా షోరూమ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నా. షోరూమ్ దగ్గరికి వెళ్ళి మన బండి రెడీ అయిపోయింది అని చెప్పారు. చెప్పంగానే షాక్ అయిపోయాను అనమాట, అరే ఏంటి 5:30కి రెడీ అయిపోయింది అని చెప్పి. 5:14 అయితే అవుతుంది. మనం షోరూమ్ దగ్గరికి వెళ్ళి బైక్ బయటికి తీసుకుని వెళ్ళిపోయి ఎంత కదన్నా 6 అయితే అవుతుంది. లెట్స్ ఇంకా మనం షోరూమ్ దగ్గరికి అయితే వెళ్దాం. ఫైనల్లీ మన బైక్ అయితే వచ్చేసింది అనమాట. హెల్మెట్ కూడా అక్కడ పెట్టేశాను, కొత్తగా నీట్గా కనిపిస్తుంది. ఇంకా మనం బయటకి అయితే వెళ్ళాలి. కొంచెం వర్క్ ఉందని చెప్పాను కదా, వన్ టౌన్కి అయితే వెళ్ళాలి. నేను గోప్రో తీసుకొని వచ్చాను, కానీ గోప్రో అడాప్ట్ చేయడానికి మనకి దానికి ఒక చిన్నది స్క్రూ లాగా వస్తుంది, ఆ స్క్రూ అయితే తీసుకొని వచ్చాను. దానికి గమ్మేమో పోయింది, ఊడిపోయింది అనమాట. కాబట్టి ఇంకా ఇక్కడ నుంచి వ్లాగ్ అయితే మనకి నార్మల్గానే ఉంటుంది. అప్పుడప్పుడు చిన్న చిన్న షార్ట్స్ అయితే పెడుతుంటాను, చూసేయండి. సో గైస్, ఫైనల్లీ మనం విజయవాడలో ఫేమస్ అయిన నేతి ఇడ్లీ దగ్గరికి అయితే వచ్చాం. ఇవి చిట్టి చిట్టి నేతి ఇడ్లీలు అనమాట. ప్రజెంట్ వచ్చేసి దానికి నెయ్యి అయితే వేస్తున్నాడు, ఆ తర్వాత ఒక 2 రకాల పౌడర్స్ అయితే వేస్తాడు. దానికి ఎక్స్ట్రా యాడెడ్ వచ్చేసి పప్పల చట్నీ విత్ రెడ్ చట్నీ 2 ఇస్తాడనమాట. టేస్ట్ అయితే మాత్రం సూపర్బ్ ఉంటాయి, ఒకసారి ఎవరైనా ట్రై చేయండి. ఇది ఎక్కడ ఏంటి అనేది నేను నెక్స్ట్ వ్లాగ్లో అయితే చెప్తాను. సో గైస్, ఫైనల్లీ మనం రూమ్కి అయితే వచ్చేసాం.
చిటి చిటి ఇడ్లీ తినేసి రూమ్కి అయితే వచ్చాను అనమాట. రూమ్కి వచ్చేటప్పుడు అయితే కరెక్ట్గా 7 మినిట్స్లో వచ్చేసాము. వారకు దాటంగానే చాలా స్పీడ్గా వచ్చేసాము అనమాట. మొత్తం ఫ్లైఓవర్ మీదే వచ్చాం కాబట్టి ఏమి ఎక్కడే కానీ ట్రాఫిక్ అయితే లేదు. దానికి కొంచెం హ్యాపీ అనమాట. నేనైతే జస్ట్ ఇప్పుడే ఫ్రెష్ అప్ అయితే అయ్యాను. ఇంకా మనం డిన్నర్ కూడా అక్కడ ఇడ్లీనే తినేసాం కాబట్టి ఇంకా ఇప్పుడు రెస్ట్ తీసుకొని ఎర్లీ మార్నింగ్ మనం ఇక్కడ నుండి తెనాలి బ్రో దగ్గరికి అయితే వెళ్ళిపోతాం. ఓకే, ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మన వీడియోస్కి ఎందుకో తెలియదు మరి చాలా వ్యూస్ అయితే చాలా చాలా తక్కువ వస్తున్నాయి. ప్లీజ్ ఎవరైనా మన ఫ్రెండ్స్కి, మీ ఫ్రెండ్స్కి, ఇంకొక ఫ్రెండ్స్కి అట్లా షేర్ చేసి కొంచెం వ్యూస్ అయితే పెంచండి అబ్బా ప్లీజ్. ఓకే, ఈ వీడియో ఎంతైతే ఎంజాయ్ చేస్తున్నాను.